వాళ్ళ బాబాయిని చంపేసినంత సులభం అనుకున్న నన్ను కూడా చంపేయడానికి రాయలసీమలో కూడా మాట్లాడతాడు ఈ సాక్షి గుమస్తా చెప్పాడంట నువ్వు తిట్టరాని తిట్టమంటే మేము అనుకోనుంటే మొద్దు సీను అప్పట్లోనే చంద్రబాబు నాయుడిని ఇంట్లోకి పోయి లేపేసేవాడంట. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ లోకేష్ అంట. నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరతాయా? నా దగ్గర నీ కథలన్నీ ఇంకొక 4 కేసులు పెడతావు బెదిరించి అంతే కదా నువ్వు చేసే పని. 3.5 ఏళ్లుగా అదే పని చేస్తున్నావు. అమాయకులు అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, అచ్చెన్నాయుడు పేరు చెప్పు, లోకేష్ పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం. ఇదే పని. నారాయణ పేరు చెప్పు. నేను ఒక్క ప్రభాకర్ చూశారు 29 కేసులు. కేసులు అట్రాసిటీ కేసులు ఎంపీకారని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి నేను కూడా అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి కదల్లేవు, నీ మనుషులు కూడా కదల్లేరు. జాగ్రత్తగా. నీకు పోలీసులుంటే నాకు ప్రజలున్నారు. నువ్వు కానీ మమ్మల్ని కానీ ఒక దెబ్బ వేయాలంటే ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు, బట్టలు ఇప్పిస్తారు. కానీ మిమ్మల్ని కూడా నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు అన్ని కూడా మీరు చూడండి. ఇప్పుడే ఒక ఆడబిడ్డ, ఒక యాదవ, 2 ఎద్దులు, ఒక ఎద్దుకు వైరస్ వచ్చింది, ఆ ఎద్దు చనిపోయింది. ఎవడు ట్రీట్మెంటే పట్టించుకోవాలా? కనీసం హాస్పిటల్లో మందుల్లో, వెటనరీ హాస్పిటల్లో కడాన ఆ ఆడబిడ్డకు 50,000 అవుతుందంటే పార్టీ 50,000 ఇచ్చి ప్రభాకర్ అధ్వర్యంలో ఆ ఎద్దును పట్టిస్తామని హామీ ఇచ్చాం ఆడబిడ్డకి. నేను అడుగుతున్నా, ఇదేం కర్మవునా కాదా? గవర్నమెంట్ చేయాలా లేదా ఈ పని? చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మనకు అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇవే కాదు, ఈరోజు మీరందరూ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయిందా లేదా? ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో విద్యా దీవెన. ఏంటా విద్యా దీవెన? నేనే స్కాలర్షిప్లు ఇచ్చా, స్కాలర్షిప్లు పోతా ఉంటాయి. నీకట్ట కాదు. ఆ విద్యా దీవెన ఒక మీటింగ్ పెట్టాలి, సాక్షికి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, టీవీలకు ఇచ్చుకోవాలి, దోచుకోవాలి. అదే మరి మళ్ళా వాళ్ళకందరికి ఇంట్లో వాళ్ళ అకౌంట్లో, ఆడబిడ్డల అకౌంట్కి వేస్తే ఆ డబ్బులు మన వాళ్ళు తాగుడుకు అలవాటు పైన మన వాళ్ళు ఆ డబ్బులు తీసేపోయి మళ్ళా మందు షాపులో ఆ డబ్బులు ఖర్చు పెడితే మళ్ళా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆడబిడ్డల అకౌంట్కి వేసి జగన్మోహన్ రెడ్డి అకౌంట్కు తెప్పించుకున్నాడు. తమ్ముళ్ళు ఎంత తెలివైన వాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది ఆయన చేసే అభివృద్ధి. స్కూల్లో అరాకొర స్కాలర్షిప్లు మన పిల్లల మధ్యలో ఆపేస్తున్నారు. చదువుకోవడం లేదు. నాడు నేడు అన్నాడు, కలర్లు కొట్టాడు. కలర్లు పిచ్చా, కానీ పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనే లేదు. ఈరోజు 3.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ని ఎక్కడన్నా రిక్రూట్ చేశారా? స్కూల్స్ అన్ని మూసేశాడా లేదా? 6,000 స్కూల్స్ మూసేశాడు. నాణ్యత పడిపోయింది, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇది అడిగితే సమాధానం చెప్పడం. అందుకే నేనన్నా, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని. నేను ఆ రోజు చదివించాను పిల్లల్ని, మీ పిల్లల్ని బాగా చదువుకోమన్నాను, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఎంత ఆస్తి ఇచ్చావనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివించావో చాలా ముఖ్యం. దానివల్ల ఏదైనా సాధిస్తారని నేను ఆ రోజు చెప్పా. ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఆయుధంగా తీసుకొని ప్రపంచం మొత్తం పోయారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. తమ్ముళ్ళు ఏదో పెట్టాడు ఈ వైర్లు ఎడతాడు కొత్తగా మైక్ లేకుండా చేతులు ఊపుకుంటే ఇట్ట రెండు చేతులు ఊపుతా ఒక చేయి అయితే కుదరట్లేదని అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటా. ఈయనంట మర్డర్ చేయడానికి ఈయన కొడుకుని మర్డర్ చేయడానికి అంటే ఎవడో చూస్తున్నారంట వైసీపీ వాళ్ళు. ఇవన్నీ పాత రోజులు, ఇవన్నీ కూడా కాంతారావు గారి సినిమాల్లో, నాగభూషణం సినిమాల్లో, రాజనాల గారి సినిమాల్లో అవన్నీ అయిపోయినాయి పాత రోజులు. నువ్వు ఆ రోజు నీకు ఇంకా అర్థం కావట్లా. 76 ఏళ్ళు వచ్చేసి నేను పాత తరమోడివి, పాత కుట్రలు కిట్రలు ఇంకా ఇవాళ కూడా అంటే ఇవాళ జనానికి నీ కుట్రల్ని చదివేసేటువంటి సామర్థ్యం వచ్చిందనేది తెలుసుకుంటే మంచిది. ఎప్పుడు ఇదే పాపం అమాయకుడు ఎన్టీ రామారావు గారు వెనకాల చేరి గ్రాఫ్ రామారావు గారి గ్రాఫ్ తగ్గుతుందనుకుంటే మల్లెల బాబ్జీ అనే ఒక అతనికి డబ్బులు ఆశ చూపి ఎర్ర చూపి రామారావు గారి చేతి మీద ఒక గాయం చేసి రామారావు మీద అత్యాయత్నం అని చెప్పిన ఒక డ్రామా సృష్టించి పాపం అమాయకుడు రామారావు గారు ఈడెవడ నిజంగా పొడి చేశాడు అనుకున్నాడు. చంద్రబాబు పొడిపించాడిన తర్వాత కానీ మల్లెల బాబ్జీ చనిపోయేప్పుడు మరణమాంగంలో ఇస్తే కానీ ఇది చంద్రబాబు నాయుడు డ్రామా అని రామారావు గారికి అర్థం కాల. అదృష్టవశాత్తు డ్రామా చేయించాడు, నిజంగానే మర్డర్ చేయిస్తే అంటే ఆయన కంగారు పడ్డాడు రామారావు గారు. ఆయన చెప్తాడు ఈయనంట సాక్షాత్తు అధికారం బాగా మందవికి ఉన్నప్పుడేమో వెంకన్న చౌదరిగా కనపడ్డాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి వీళ్ళ కులంలో కలిపేసుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇవాళంట అలిపిరిలో దాడిలో ఈయనకి ప్రాణభిక్ష పెట్టాడంట వెంకన్న చౌదరి. మరి వెంకన్న చౌదరి గారని పెట్టాడా వెంకన్న స్వామిని పెట్టాడు మాని తెలియదు. మా వాళ్ళు ఏమైనా బలిజి బాలాజీ అంటారు మా వాళ్ళు కొంతమంది. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఈయన్ని బతికిచ్చాడంట. ఏమని బతికిచ్చాడంట, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గాల్ని అడ్డుకుంటాకి ఈయన్ని బతికిచ్చాడంట. కానీ ప్రజలు అట్లా అనుకోవట్లా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారిని అమాయకుడైనటువంటి ఏమాత్రం కల్లా కపటంతో లేనటువంటి ఎన్టీ రామారావు గారిని నీ కుట్రలతో ఆయన్ని అధికారం నుంచి కింద పడవేసి మానసికంగా కుంగదీసి చంపినందుకు రామారావు గారు పెట్టినటువంటి శాపం ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామిని పూజించినటువంటి దాని మీద వెంకటేశ్వర స్వామి నీకు పెట్టినటువంటి శాపం ఇది. ముక్కు పచ్చలారనే కుర్రోడి చేతిలో పచ్చడి కింద నువ్వు నలిగిపోవాలని చెప్పని కళ్ళ ముందే ఎప్పటికీ నేను అధికారంలోకి రాలేను, ఎన్టీ రామారావు గారికి చేసినటువంటి పాపానికి నాకు శాస్తి తగిలిందని మానసికంగా నువ్వు కింగిపోవటానికి మాత్రమే నిన్ను వెంకటేశ్వరం బతికిచ్చాడనేది రాబోయే రోజుల్లో 24 ఎన్నికల తర్వాత తెలుస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎన్ని పాపాలు చేశావు, హరికృష్ణ గారిని రెచ్చగొడతాం, రామ తండ్రి మీద రెచ్చగొట్టి తోడల్లుడికి ఆశ చూపించి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తానని కుట్రలు చేసి వంగి వంగి నమస్కారాలు పెట్టి లక్ష్మీపార్వతి గారి చెప్పులు పట్టుకుని, క్యాష్ బ్యాగ్ పట్టుకుని, పర్సు పట్టుకుని యాక్షన్ చేసి ఎంత కాళ్ళు లాగేసి రామారావు గారిని పడేసి చంపేశావనేది ప్రజలకు ఇప్పటికి కూడా ఆ పాపాలు ఆ శాపాలే ఇవాళ ఒక నవయువకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కుక్క చావు చస్తున్నావు రాజకీయంగా అనేది వాళ్ళందరూ అనుకుంటున్నారు.